గుడ్ ఈవినింగ్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. షెడ్యూల్ విడుదలైంది. తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోం, పుదుచ్చేరిల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 16న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో ఏప్రిల్ 4, ఏప్రిల్ 11న 2 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. బెంగాల్లో 6 దశల్లో ఎలక్షన్లు నిర్వహిస్తారు. మే 19న 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇన్ వెస్ట్ బెంగాల్ ఓవర్ 77,000 పోలింగ్ స్టేషన్స్ and in Puducherry 913. The commission is also pleased to inform that special facilitation will be provided to different categories of voters. Voters are in the focus of the commission. At all polling stations, 7 basic minimum facilities will be ensured. In every assembly constituencies, మోడల్ పోలింగ్ స్టేషన్స్ విల్ బి సెటప్ విత్ ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యాసిల్ ఫ్రీ క్యూ మేనేజ్మెంట్ అండ్ సర్టెన్ అదర్ అరేంజ్మెంట్స్. ఇన్ దీస్ 5 స్టేట్స్ కమిషన్ హెస్ ఆల్సో డిసైడెడ్ దాట్ ఆల్ విమెన్ పోలింగ్ స్టేషన్స్ విల్ ఆల్సో బి సెటప్ వేర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫ్రమ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ టు ది సెక్యూరిటీ పర్సనల్ ఆల్ విల్ బి విమెన్. The commission is very keen to provide special facilitation to persons with disability. The first phase will include 65 constituencies. The issue of notification for first phase, I am confining to first phase so I don't have to repeat. Issue of notification will be 11th March. Last date for making nomination will be 18th March. Scrutiny will be on 19th March. And last date for withdrawal of candidature is 21st March. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ పై మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ శ్రీధర్ నడు తెలుసుకుందాం. శ్రీధర్, ఎన్నికల షెడ్యూల్ విడుదలపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏమిటి? అలాగే ఎప్పుడు మే 19న ఫైనల్ గా ఓట్ల లెక్కింపు ఉంటుంది, ఫలితాలు ప్రకటిస్తారంటారు? రమణ, అంటే దేశవ్యాప్తంగా మినీ సార్వత్రిక ఎన్నికలుగా భావించే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించి షెడ్యూల్ ను ప్రకటించడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం అంటే తక్షణమే ఎన్నికల కోడ్ 5 రాష్ట్రాల్లో అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాలే అత్యంత పెద్ద రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. పశ్చిమ బెంగాల్లో 294 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ ను 6 దశల్లో నిర్వహిస్తారు. అంటే ఏప్రిల్ 4 నుంచి ఈ మొదటి దశ మొదలవుతుంది. ఏప్రిల్ 4న మొదటి దశ, 2 దశ 11న, 17న 3 దశ, 21న 4 దశ, 25న 5 దశ, 30న 6 దశ, ఇలా 6 దశల్లో పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరగబోతుంది. అలాగే అస్సాంలో 4 ఏప్రిల్, 11 ఏప్రిల్, 2 దశల్లో పోలింగ్ జరగబోతుంది. అలాగే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో అంటే ఒకటే దశలో మే 16న అక్కడ పోలింగ్ జరగబోతుంది. ఈ అన్నింటికి కలిపి దాదాపు 824 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. అలాగే 17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే 3 రోజుల తర్వాత అంటే 19న మే 19న ఓటింగ్ కౌంటింగ్ జరగనుంది. ఓకే శ్రీధర్, అంటే వీళ్ళు ఇచ్చిన టైం రాజకీయ పార్టీలకి ప్రచారానికి కానివ్వండి లేకపోతే ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి సరిపోయే టైమే అంటారా, ఎలా భావించవచ్చు దీన్ని? అంటే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే, అంటే నోటిఫికేషన్ కు, ప్రచార గడువుకు, అలాగే ప్రచార గడువుకు, ఎన్నికల తేదీకి ఏదైతే నిర్దేశించిన నిబంధనల ప్రకారం సమయం ఉందో ఆ సమయాన్ని ఎన్నికల కమిషన్ పాటించింది. దాని ప్రకారమే ఈ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. అంటే ఏప్రిల్ 4 నుంచి ఈ దశలు మొదలవుతాయి. మే 16 వరకు కొనసాగుతాయి. అంటే దాదాపు సుదీర్ఘంగా జరిగే ఈ ప్రక్రియను నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. చాలా మంది సిబ్బందిని కూడా నియమించాల్సి ఉంటుంది. పారామిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దించాల్సి ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ ను ప్రారంభించుకోవడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని చెప్పవచ్చు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జైది
నసీం జైదీ అన్ని రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ పర్యటన పూర్తి అయిన తర్వాతనే ఈ షెడ్యూల్ ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రాజకీయ పార్టీలకు కూడా ఈ షెడ్యూల్ పట్ల పెద్దగా అభ్యంతరాలు ఉండడానికి ఏమి లేదు. అయితే ఎక్కడైనా పండుగలు కానీ పరీక్షలు కానీ అలాంటి పరిస్థితులు ఉంటే తప్ప రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ నుంచి కూడా ఫిర్యాదు రాలేదు. ముందే అఖిల పార్టీ అంటే సమావేశం నిర్వహించిన తర్వాతనే ఈ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల్లో కూడా తమిళనాడులో అన్నా డిఎంకే అధికారంలో ఉంది, కేరళలో యూడిఎఫ్ అధికారంలో ఉంది, అంటే కాంగ్రెస్ నేతృత్వంలో యూడిఎఫ్ అధికారంలో ఉంది, పుదుచ్చేరిలో అంటే పుదుచ్చేరి కాంగ్రెస్ అధికారంలో ఉంది, అస్సాంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా 2వ సారి అక్కడ అధికారంలో ఉంది, పశ్చిమ బెంగాల్లో మాత్రం గతంలో మార్క్సిస్టులను ఓడించి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఈ ఫలితాలను బట్టి కేంద్ర రాజకీయాలు కూడా మారే అవకాశం ఉంది. అంటే తమిళనాడులో పొత్తులకు సంబంధించి ఇప్పటికే డిఎంకే కాంగ్రెస్ మధ్య అవగాహన కుదిరింది. అన్నా డిఎంకే ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ విజయకాంత్ నేతృత్వంలోని ఎండిఎంకేతో అలయన్స్ కుదుర్చుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అది సాధ్యమవుతుందా లేదా అనేది ఇంకా చూడాల్సి ఉంది. కేరళలో ఎలాగో యూడిఎఫ్ అలాగే ఎల్డిఎఫ్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉండబోతుంది. ఈసారి అక్కడ బీజేపీ కూడా కీలక పాత్ర పోషించబోతుంది. బీజేపీ కొన్ని చిన్న పార్టీలతో అక్కడ ఇప్పటికే ఒక అయోధ్యకు రావడం జరిగింది. బీజేపీ ఈసారి కేరళ శాసనసభలో ఖచ్చితంగా అకౌంట్ ఓపెన్ చేసే పట్టుదలగా ఉంది. ఒక 6 నుంచి 7 స్థానాలు ఖచ్చితంగా గెలవాలని భావిస్తోంది. అక్కడ లెఫ్ట్ కాంగ్రెస్ ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగబోతుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ తో కలిసి సాగాలని కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికే ఓ నిర్ణయానికి రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రమణ, థ్యాంక్ యూ శ్రీధర్.